నమస్తే అండి. బోసుకుమారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని ప్రకటించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ రాజకీయం కరెక్ట్గా రసోత్తరానికి దారితీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కడపకు సంబంధించి ఖచ్చితంగా సునీత గారు కానీ షర్మిల గారు కానీ లేకపోతే సునీత గారి మదర్ గారు కానీ ఖచ్చితంగా వీళ్ళలో ఎవరొకరు ఖచ్చితంగా నిలబడతారు. కడప రాజకీయాలు అయితే మాత్రం ఈసారి చాలా రమ్స్గా మారబోతున్నది మాత్రం పక్కా వాస్తవం. నిన్నే సీఎం వాళ్ళిద్దరు కూడా షర్మిల గారు కానీ సునీత గారు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా ధ్వజమెత్తారో క్లియర్గా తెలిసినటువంటి విషయం. క్లియర్గా వాళ్ళిద్దరూ అభ్యర్థించింది ఏంటంటే కోర్టులో ఎలాగో కూడా న్యాయం అనేది లేట్ అవుతుంది, ప్రజా కోర్టులు ఏం తీర్పు చెప్తారో మాకు న్యాయం చేయండి, ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రజలను అభ్యర్థించారు. కానీ ప్రజలు మాకు డబ్బులు ఇస్తే ఒక 10 సంవత్సరాలకు ఒక 10,000 15,000 ఇస్తే మీరు ఎవరినైనా మర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఏ అన్యాయానికైనా పాల్పడవచ్చు అని చెప్పేసి మరి జనంగానే ఒక లైసెన్స్ ఇచ్చారనుకోండి, లైసెన్స్ ఇచ్చినట్టే అనుకోండి 2024లో షర్మిల గారు సునీత గారు అనుకున్నది జరగదు. ఒకవేళ జరిగింది అనుకోండి ఇక అంతే, ఎవరు అధికారం ఎవరికింటే డబ్బు ఎవరికింటే వాళ్ళకే న్యాయం, మిగతా వాళ్ళకి న్యాయం జరగదు, ఈ భారతదేశంలో న్యాయం జరగదు అనేటువంటి విధంగా అనుకోవాల్సి వస్తుందేమో. మరి చూద్దాం, వాట్ ఇస్ వాట్.